సీఎం కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేశారన్నారు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. దళిత బంధువులు దళితులను మోసం చేశారని అన్నారు. రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేశారని అన్నారు. మహిళలకు పావుల వడ్డీ ఎత్తేశారని అన్నారు లక్ష్మణ్. మహిళా సంఘాల నుంచి వడ్డీలు దోచుకుంటున్నారని, ఎస్టీలకు రిజర్వేషన్లు పోడు పట్టాలు ఏమయ్యాయని నిలదీశారు. కేసీఆర్ మోసపు హామీలను జనం నమ్మరని అన్నారు. రాష్ట్రంలో రేషన్ కార్డులే దిక్కులేవు, ఇక సన్నబియ్యం ఇస్తామనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. గృహలక్ష్మి ఇల్లు లేని పేదలకు రెండు పడకల గదులు ఇవ్వలేకపోతే పట్టాలున్న వాళ్ళందరి కూడా 5 లక్షల హామీ మాట మార్చి 3 లక్షలు కుదించి ముచ్చటగా ఇవాళ అసెంబ్లీకి 300 కూడా ఇవ్వలేకపోయారు. ముందు దీనికి సంజాయిషి ఇవ్వండి, కొత్త వాగ్దానాలు పక్కన పెట్టండి. దివ్యాంగులకి ఏదో ఉరగబెట్టామని మళ్ళీ థాయిలాలు ప్రకటిస్తున్నారు. 2016 మోదీ గారు పార్లమెంట్ లో దివ్యాంగులు కేవలం పెన్షన్ దారులు మాత్రం కాదు, వాళ్ళలో కూడా తెలివితేటలు ఉన్నది, మేధా సంపత్తి ఉన్నది, ఉన్నత ఉద్యోగ అవకాశాలు లేదా అన్ని రంగాల్లో రాణించేటువంటి అవకాశం ఉందని చెప్పి పార్లమెంట్ లో చట్టం తీసుకొచ్చి చిన్నపాటి వికలాంగులు అయినప్పటికీ కూడా యాసిడ్ దాడికి గురైనటువంటి వాళ్ళని కూడా మహిళలను దివ్యాంగులు ప్రకటించారు. ఆ చట్టమే ఈ రోజు ఇక్కడ అమలు చేయకుండా దివ్యాంగులకు ఏదో ఉరగబెట్టామంటే ఇది పచ్చి దగా మోసం. దళిత బంధన్నం ఇవాళ దళితులు మొత్తం కూడా 2వ విడతలో దాదాపు 130,000 పైగా పంపిణీ చేస్తామని చెప్పి చివరికి 162